విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం పెదయాతపాలెం గ్రామంలో పుణ్యక్షేత్రంగా పేరు పొందిన శ్రీ గౌరీ పరమేశ్వర మరియు ద్వాదశ జ్యోతిర్లింగ స్వామి వారికి అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి పాలాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి కోలాటం భజన కార్యక్రమం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శరణం శంకర్రావు మాట్లాడుతూ ఈ దేవాలయం నిర్మించి 3 సంవత్సరాలు పూర్తయిందని గ్రామస్తుల సహకారంతో ఈ మహాశివరాత్రి నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే కార్తీక మాసంలో 10 లక్షల దీపార్చన చేశామని, అయితే మహాశివరాత్రి పర్వదినమున ఆదిదేవుడైన మహాశివుడికి కోటి దీపార్చన జరుగుతుందని ఆయన తెలిపారు. మండలంలో సబ్బవరం శివాలయంలో పెదనాయుడుపాలెం గణపతిపురం గ్రామంలో మల్లికార్జున స్వామి, ఇరువాడ గ్రామంలో శ్రీ బొమ్మలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాపేటి రమేష్, రాపేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం పంచాయతీ పెదయాతపాలెం గ్రామం అండి. ఈ గ్రామంలో 17వ శతాబ్దంలో కీర్తి శేషన్ సాధన సన్యాసనాయుడు గారు ఈ గ్రామానికి మంచినీళ్ళ నిమిత్తం ఈ కోనేరు తగ్గించడం జరిగింది. ఆ టైంలో ఈ కోనేరు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు అందిస్తూ పశుపక్షాదులకి అలాగే అందరికీ కూడా ఉపయోగపడేది. తరుగుల పరిస్థితుల్లో జలవరం జరిగిన తర్వాత ఈ కోనేరు పాతిపోయి శిథిరావస్థకు రావడం జరిగింది. ఆ తరువాత రామ్ విశ్వంబరదాసుని స్వామీజీ గారు ఇక్కడ ఈ ప్రాంతంలో నివాసం ఉండి ఈ రావి చెట్టు కూడా ఆయనే నాటడం జరిగింది. ఈ ప్రాంతంలో ఆయన ఉండి ఆయన టైంలో మణిమాంబ అమ్మవారితో ఆయన గాయత్రి ఉపాసకుడు అమ్మవారితో స్వయంగా సంభాషిస్తూ ఒక కర్రలింగాన్ని పూజ చేస్తున్నట్టు పూర్వీకులు చెప్తున్నారు. అటువంటి అంటే ఈ పరంపర అనేది ఎందుకంటే ఆ స్వామీజీ ఆ రోజు ఒక కర్రలింగానికి పూజ చేయడం అనేది దీనికి నాందని మేము భావించాం. ఆ తరువాత ఆ టైం ప్రత్యేకతలకు ప్రత్యేకతలు ఏమీ లేవు సార్. ఇవాళ ఉందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓం నమ శివ స్మరణతో అర్ధేకాహం కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం దగ్గర కొత్తపాలెం శ్రీ దుర్గాదేవి మహిళా కోలాటం, అలాగే విజయరామరాజుపేట అనకాపల్లి వాస్తవ మహిళా సంఘం వాళ్ళతోటి గారు కోలాటం నిర్వహిస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివనామస్మరణ జరుగుతుంది సార్. సాయంత్రం మళ్ళీ 6 గంటల నుంచి భజన ఆగిన వెంటనే మరుక్షణమే ఎంవిపి కాలనీ సత్సాయి సేవా ట్రస్ట్ వారి ద్వారా నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మళ్ళీ సంకీర్తన కార్యక్రమం నిర్వహించబడుతుంది. 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారి గౌరీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం జరుగుతుంది సార్. కళ్యాణ మహోత్సవం అనంతరం వెంటనే మళ్ళీ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం మనకి రాత్రి ఏదైతే 12 గంటలకి లింగోద్భవ సమయం ఉందో దానికి 9 గంటల నుంచి రాత్రి తెల్ల 2 గంటల వరకు 4 గంటల 5 గంటల సమయాన్ని పూర్తిగా ఈ యొక్క మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తుంది సార్.